వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. అకాల వర్షాలు, ఎగువ ప్రాంతాల వరదలతో రైతుల జీవితం అతలాకుతలం అయిందని మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. కంచుకచెర్ల మండలం గని అత్కూరు చెవిటికల్లు కునికినపాడు గ్రామాలలో అకాల వర్షాలు వరదల వలన నీట మునిగిన పంట పొలాలను ముంపు ప్రాంతాలను తెలుగుదేశం నాయకులతో కలిసి పరిశీలించిన మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య గారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు వెంటనే గ్రామాలలో తిరిగి పంట నష్టాలను అంచనాలు వేసి ప్రభుత్వానికి అందజేయాలి, ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తి పంట నష్టపరిహారం అందజేయాలి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక్క సెంట్ భూమి కూడా లాభం లేకుండా మొత్తం అన్ని కూడా మునిగిపోయాయి. అదే గతంలో కూడా ఇదే టైంలో వచ్చాయి ఈ విధంగా వరదలు. అప్పుడు కూడా పంట నష్టం జరిగింది. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తరఫున మరి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. ఒక్కొక్కటి అకాల వర్షాలు, వరదలు, కరోనా నేపథ్యం, మరి ఇవన్నీ కూడా కలిసి రైతు మీద చాలా బాధపడుతున్నాం. కాబట్టి రైతులు కష్టాలు గుర్తుంచుకొని తప్పకుండా ప్రభుత్వం ఎప్పటికైనా గత సంవత్సరం నుంచి ఏదైతే నష్టపరిహారం చెల్లించాలి దాంతో పాటు ఇవి కూడా మీరు ఎన్యూమరేట్ చేసుకొని అధికారులు పంపించండి. ఇంతవరకు ఒక్క అధికారి కూడా ఏ గ్రామాల్లో కూడా పర్యటించలేదు. అసలు నష్టం ఎంత జరిగింది, ఎంత ఏ పంటకి ఎంత నష్టం ఇవ్వాలి అంతా కూడా బేరీజ్ వేసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా అధికారులు స్పందించి, లోకల్ ఎమ్మెల్యే కానీ అదే నాయకులు కూడా స్పందించి తప్పకుండా ఎన్యూమరేట్ చేసుకోండి. అదేవిధంగా మానవ తప్పిదం వల్ల వచ్చే వరదలకు అందరికీ తెలుసు. కేవలం ఈ ప్రాంతాన్ని ముంచాలని చెప్పి మీరు గేట్లను సరిగ్గా నిర్వహించకుండా ఈ విధమైన వరదలు తీసుకొచ్చారు. కాబట్టి దీనికి కూడా బాధ్యత వహిస్తూ పంట నష్టం చెల్లించాలని డిమాండ్ చేస్తాం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.